విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గం కొత్తవలస మండలం కొత్తవలస గ్రామ సచివాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి గాడి అప్పారావు మాట్లాడుతూ కరోనా నివారణలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు స్కీమ్ వర్కర్లకు అదనంగా నెలకు 25,000 ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని, విధుల్లో ఉండి కోవిడ్ 19 కు గురైన ప్రతి ఒక్కరికి 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, కరోనా నివారణలో ఉన్న ఉద్యోగులందరకు కరోనా పరీక్షలు చేయాలని కొత్తవలస గ్రామ సచివాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కరోనా సందర్భంలో ఏదైతే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులు అలాగే వైద్య ఆరోగ్య సంస్థలో పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులు అలాగే ఆశా వర్కర్లు వీళ్ళందరూ కరోనా సందర్భంలో ప్రాణాలు తెగించే డ్యూటీలు చేస్తున్న నిమిత్తంలో కొంతమంది చనిపోవడం అనేది జరిగింది, కొంతమంది జబ్బులు పాలవడం కూడా జరిగింది. అందుకే కరోనాలో పనిచేసిన ఆశా కార్మికులకి అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్స్ వైద్య ఆరోగ్య సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్స్ వాళ్ళకి కూడా కరోనా పరీక్షలు అలాగే వాళ్ళ వైద్య ఖర్చు కూడా ప్రభుత్వమే మొత్తం చెల్లించాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే కరోనా సందర్భంలో పనిచేస్తూ డ్యూటీలో మరణించిన వాళ్ళకి వాళ్ళకి 50 లక్షలు ఎక్కి చేసి బీమా సౌకర్యం కల్పించాలని, అలాగే